ప్రకాశం జిల్లా ఎర్గొండపాలెం నియోజకవర్గంలోని రైతులందరినీ ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పట్టణంలోని పుల్లల చెరువు రోడ్డు నందు నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డుని మంత్రి సురేష్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి మండలాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లేందుకు కృషి చేస్తానని, దోర్నాలలో సబ్ మార్కెట్ యార్డ్ అభివృద్ధి చేపడతామని, అలాగే పుల్లల చెరువులో కండలేరు ద్వారా 11,000 ఎకరాలకు కృష్ణమ్మ నీటిని అందచేయడానికి కృషి చేస్తామని, వెలగండును వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి విరమణ పొందుతున్న ఒంగోలు మూర్తిరెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రిని సన్మానించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇది ఈ అభివృద్ధి ఇంతకు నాకు తెలిసినంత వరకు 5 అంతలు ఎక్కువగా ఒంగోలు మూర్తిరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి ఇంకా జరిగి ఉండేది. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల, మీ అందరికీ తెలుసా, ఇబ్బంది లేదు, కరోనా ఇబ్బంది, 2 సంవత్సరాలు నిధులు లేవు, తర్వాత కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన బిల్లులు లేని పరిస్థితి, బిల్లులు లేని పరిస్థితుల్లో కట్టి అట్లాగే ఆగిపోయినటువంటి పరిస్థితి చాలా బాధాకరం. లేకపోతే నిజంగా మూర్తిరెడ్డి అనక ఉన్నటువంటి అనుభవం కానివ్వండి, ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క పరిజ్ఞానం కానివ్వండి, నిజంగా మనకు మన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మన రాజకీయ వ్యవస్థలో ఆయన ఒక ఆణిముత్యం అని చెప్పి తప్పదని చెప్పి చక్కటి ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి. త్రిపుర అంతకం ఎంపీ మాట్లాడతాడు, అన్ని ఎంత ఎన్ని మాటలన్నా కూడా ఎవరెన్ని ప్రశ్నలు ఆయన పదవి బాధ్యతలు చేపట్టినటువంటి ఆ రోజు ఆ యొక్క పరిస్థితులు చూసి మరి మార్కెట్ను మనం ఎక్కడో చోట ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి అనుకోవటం, అదేవిధంగా మరి కమిషనర్ గారితో మాట్లాడి మరి అక్కడ యార్డ్లో కూడా గతంలో మరి ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోతే మరి కార్యాలయ భవనము మరి గోడౌన్కు కవర్ షెడ్లకు కూడా మరి ప్రతిపాదనలు పంపితే మరి కమిషనర్ గారు మరి 2 నిర్మాణాలకు మంజూరు చేయడం జరిగింది. ఇంకా తర్వాత వెంటనే మరి పనులు కూడా మరి మన మంత్రి గారి చేతుల మీదనే మనం శంకుస్థాపన చేసుకుంటాం.